ఓ స్థలం వివాదంలో భార్యాభర్తలపై ఓ వ్యక్తి మారణాయుధాలతో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు గంగపట్నం గ్రామంలో శ్రీనివాసపురంలోని ఓ స్థలం గతంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి వద్ద నుండి బాధితుడు వేణు కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో పలుమార్లు మామీద భౌతిక దాడి చేశారని, ఆ సందర్భంలో 15 రోజుల కిందట ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వేణు తెలిపారు. స్థానిక వైసీపీ నాయకుడు వెన్ను ఉమామహేష్ అనే వ్యక్తి అతని భార్య మారణాయుధాలతో వచ్చి నాపై తన భార్యపై దాడి చేశారని వాపోయారు. దీంతో తాము స్పృహ కోల్పోయామన్నారు. తమ కుటుంబ సభ్యులు, స్థానికులు తమను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నారు. గతంలో ఉమామహేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులున్నా ఏమాత్రం భయం లేకుండా మాపై పలుమార్లు దాడి చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. వెంటనే సత్వర న్యాయం చేయాలని కోరారు. ఆమెను పరిగిస్తా ఉండడం తప్పించుకొని వెళ్ళిపోయిన మా ఇంట్లో ఆమె కొడుతుంటే ఆమె కోసంగా ఆమెను పట్టుకుని నేను కొడతా ఉండడు కొడతా ఉండి ఆమెను కాపాడుకోవాలనుకున్నాను. నా వల్ల కాదు, ఆపే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేసి ఇప్పుడుకున్నా చుట్టుపక్కల అభయానికి బాగాలేదు వెళ్ళిపోయిన ఆయన మేము చూసుకుంటా అన్నా కూడా ఇక ఇంట్లోకి 2 నెలలు ఆయన ఊపిరి వెళ్ళ నాకు 10 సంవత్సరాల షుగర్ కూడా ఉంది కొట్టింది కొట్టింది ఉమా అనే అతను మా వదిన మా అన్న మా చిన్నమ్మ నన్ను వాళ్ళిద్దరు పట్టుకున్నారు. రాజమ్మ ఏలూరు రాజమ్మ తర్వాత వచ్చి ఇవి సుజిన చెరువు పక్క చేయి పట్టుకున్నారు. ఆయన బుద్ధి కట్టి తీసుకొని పెడతా ఉన్నారు. ఆ చేతిలో కత్తి పట్టుకొని ఉంది. నాకు ఇది అర్థం కాదు. గోపు మీద కొట్టడంతో నాకు అది అర్థం కాదు. నేను నడుతున్నాను కానీ ఎట్టు నడుతున్నాను కూడా తెలియలా. ఇంక వెళ్ళిపోవాలని చెప్పి ఇంట్లో పరిగిస్తే వెళ్ళిపోయినా. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దేనివల్ల? దేనివల్ల అంటే గంగపట్నం సుధాకర్ రెడ్డి కాడ ఒక చిన్న సోటు కొనున్నా ఇంటి ముందు. ఆ సోటు అది నాదని చెప్పి ఆయన అంటాడు. సరే నువ్వు నీదైతే నువ్వే తీసుకున్నా నాకు ఎందుకు? ఆయన వచ్చి ఎవరికి ఇస్తే వాళ్ళే తీసుకున్నావు అని చెప్పాను. ఆమెను ఎందుకు కొట్టిన వస్తుంటే ఎందుకు పెట్ట పోలీస్ స్టేషన్లో 15 రోజులు పాతేసి ఇక్కడ కేసు పెట్టాను. పాతేసి ఇక్కడికి వచ్చి సార్ మీరు సెర్చ్ చేయండి సార్ అంటే సెర్చ్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అన్నాడు. ఆమెను తర్వాత మన అత్తయ్య వస్తామంటే ఈరోజు కూడా మా ఇంట్లో పోయి వచ్చి కొడతా ఉంటే పోయి వెళ్ళి నేను పోయిన ఆపదామని ఆయనే కొట్టబోతు కొడతా ఉన్నాడు. పట్టుకుని గందరగోళంగా కొట్టుకుని కొట్టినాడు. ఆమె నేను పోయేటప్పటికీ వాళ్ళిద్దరు వచ్చేసి నా చీలు పెట్టేశారు. నా చీలు పెట్టడంతో ఆయన గుచ్చి కట్టి తీసుకొని కొట్టాడు. గోపు మీద కొట్టడం నాకు అర్థం కలిగి ఏం తగిలింది అనేది. ఆమె ఆ నుంచి తప్పించుకొని రావాలని పరిగిస్తా ఇంట్లోకి వెళ్ళిపోయినా. కొంచెం మాట్లాడితే ఈ షుగర్ నిన్న పనిచేయదు. వెన్ను ఉమా అని అతను వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ భార్య వెన్ను ఉమా వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి మా ఆయన కొట్టేస్తుంటే సంఖ్య సంఖ్య అంటే నేను ముందు మా ఆయన చంపేస్తారని అడ్డం తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ముగ్గురు తీసుకొని వచ్చి చేపట్టుకున్నాను. అటు అడ్డం తీసుకెళ్తారు చంపేస్తారని ఇద్దరు ప్రాణమైంది ఇంట్లోకి వచ్చేసి. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.